కొన్ని వారాల క్రితం నేను మీకు ఇంగ్లీష్ వొకాబులరీ ఎలా చాలా సులభంగా చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చో చెప్పాను మొదట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ తర్వాత కంపారిటివ్లీ చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు అందువల్ల ఇతర పని ఒత్తిడిలో దాన్ని కొంత ఆపాను కానీ చాలా మంది నుంచి రిక్వెస్ట్ వచ్చింది సార్ అది మాకు బాగా ఉపయోగపడుతుందని ప్రత్యేకించి ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఉన్న సమయంలో చాలా సమయం కూడా ఉంటుంది చాలామంది ఇంగ్లీష్ వెకాబులరీని బిల్డ్ చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది నేను కూడా మీలో చాలామంది లాగా గతంలో చెప్పినట్లు తెలుగు మీడియంలో చదువుకున్నాను ఆరో తరగతి వరకు ఏడో తరగతిలో ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాను ఆ రకంగా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాను సో నేర్చుకునే పద్ధతి తెలిస్తే మనకు సులభంగా ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్లో గ్రామర్ ఒక ముఖ్యమైన అంశము దాంతోపాటు పద సంపద వకాబులరీ ఉండాలి అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్లో కానీ ఇప్పుడు మనకు అందరికీ తెలుగు వస్తుంది కానీ మనం గరికపాటిలాగా ప్రవచనాలు చెప్పలేము జొన్న విత్తుల లాగా పట ఆశుక విత్తులు చెప్పలేము ఎందుకు చెప్పలేమంటే మనకు పద సంపద ఉండదు జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక అని మనం రాయలేం కదా ఎందుకు రాయలేము అంటే బేసికల్గా మనకు ఆ ఒకాబులరీ ఉండదు మనకు భాష రావడం వేరు వ్యాకరణం గ్రామర్ తెలియడం వేరు కానీ ఒకాబులరీ ఉండడం అనేది చాలా కీలకం అంటే మనకు ఇంగ్లీష్ పద సంపద రావాలి ఎలా రావాలి చాలా సులభంగా ఎలా నేర్చుకోవాలి మన వేల పదాలు మన రోజువారీ జీవితంలో వస్తాయి ప్రతిదానికి మీనింగ్ చూసుకుంటూ డిక్షనరీ వెతుక్కుంటూ మనం గుర్తుంచుకోవాలంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు నిజమే కాంటెక్స్ట్లో కొన్ని పదాలు మనకు నేర్చుకుంటాం ఒక పది సార్లు చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది పోలీస్ అప్రిహెండెడ్ ద దీఫ్ అన్నం అనుకోండి ఓహో ఆప్రిహెండెడ్ అంటే పట్టుకోవడము అని వస్తుంది సో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్రిహెన్షన్స్ ఓవర్ ది కరోనా వైరస్ అన్నాం అనుకోండి ఓ కరోనా వైరస్ పై చాలా భయాలు ఉన్నాయి ఆందోళన ఉన్నాయని వస్తుంది మనకు అందువల్ల కాంటెక్స్ట్లో కొన్ని పదాలు మనకు అనివార్యంగా వస్తాయి అందుకే ఒకాబులరీ రావాలంటే గ్రేట్ హయ్యర్ చాలా చదవాలి రాయాలి మాట్లాడాలి రీడ్ రైట్ అండ్ స్పీక్ ఇదొక పద్ధతి కానీ అదే సమయంలో అనేక రకాల టెక్నిక్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఎంసెట్ ఐఐటి రాసేవారికి ఒక టెక్నిక్స్ చెప్తుంటారు అంటే చాలా పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ఫార్ములాతో ఎలా చేయాలో చెప్తారు సో అలాగే ఇంగ్లీష్ కూడా చాలా ఇంగ్లీష్ పదాలకు మీకు కొన్ని బిల్డింగ్ బ్లాక్స్పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు కొన్ని పదాలు చెప్తాను వైటల్ విటమిన్ ఈ రెండు పదాలు మీకు గమనించండి వైటల్ విటమిన్ ఈ రెండు పదాలు కామన్గా ఒక చిన్న బ్లాక్ బిల్డింగ్ బ్లాక్ కనబడుతుంది అదేంటి విట్ విఐటి సో విట్ వైటమిన్ వైటాలిటీ వైటల్ సో ఇందులో అన్నిట్లో కూడా మీకు విట్ అనే విఐటి అని కనబడుతుంది అలాగే ఇంకొన్ని పదాలు చెప్తాను రివైవ్ వివిట్ వివేషియస్ వివిపారస్ ఇవన్నిట్లో కూడా మీకు వివ్ అనే ఒక పదం కనబడుతుంది సో వివ్ విట్ ఈ రెండు పదాలు ఏంటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రెండు పదాలు కూడా లాటిన్ రూట్ నుంచి వచ్చాయి విట్ విఐటి అంటే లైఫ్ లైఫ్ విట్ అంటే లైఫ్ వివ్ అంటే టు లివ్ అంటే వి విఐటి విట్ అంటనేమో లైఫ్ విఐవి వివ్ అంటే నో టు లివ్ ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్ బ్లాక్ ఒకసారి విట్నే ఇంగ్లీష్ ఎటిమాలజీ అంటే ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ శాస్త్రంలో రూట్స్ అంటారు అంటే ఈ రూట్స్ కనుక మనకు తెలుసా అనుకోండి ఈ రూట్స్కు ప్రిఫిక్స్లు ఉంటాయి సఫిక్స్లు ఉంటాయి ప్రిఫిక్స్ అంటే ముందు తగిలించేది సఫిక్స్ అంటే వెనకాల తగిలించేది ఆర్ ఈ సహజంగా ఈ బిల్డింగ్ బ్లాక్స్కు ముందో వెనుకో ఇంకో చిన్న పార్ట్ తగిలించి ఇంకో పదం అయిపోతుంటుంది ఇప్పుడు మీరు గమనించండి విట్ వైటల్ అన్న పదంలో ఏఎల్ విఐటి ఏఎల్ ఏఎల్ అన్నది ఒకటి సో విఐటి వైటల్ అలాగే విటమిన్లో మనకు కనబడేది ఏంటంటే విటమిన్ అమీన్ ఏఎంఐఎన్ ఏఎంఐఎన్ అంటే ఏంటిది అమీన్ మీరు అమీన్లో ఇంకో పదం కూడా ఉంటుంది మీకు బయాలజీ అలాగే సైన్స్ చదివిన స్టూడెంట్స్కు అమినో ఆసిడ్ అమినో ఆసిడ్లో అమీన్ అని ఉంటుంది విటమిన్లో అమీన్ అని ఉంటుంది అంటే అమీన్ అంటే మీకు ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ అని మీనింగ్ సో విఐటి అంటే లైఫ్ అమీన్ అంటే ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ అంటే విటమిన్ అంటే ఏంటిది మనం తినే ఆహార పదార్థాల్లో లైఫ్కు ఉపయోగపడేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లను విటమిన్స్ అంటారు అందుకే మీరు విటమిన్ బి మీకు బలాన్ని ఇస్తుంది విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుతుంది అంటే అమీన్ అంటే ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ విట్ అంటే లైఫ్ అంటే లైఫ్ని ఇచ్చేటువంటి అంటే జీవి జీవి జీవానికి బలాన్ని ఇచ్చేటువంటి ఒక ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ను విటమిన్ అంటారు ఇక విట్ వైటల్ విఐటిఏఎల్ ఏఎల్ఎల్ అంటే పర్టేని టు సంబంధించింది అని సో అల్ అంటే సంబంధించింది అని సో విఐటి అంటే లైఫ్ ఏఎల్ అంటే సంబంధించింది వైటల్ అంటే జీవితానికి సంబంధించింది అంటే బాగా ఇంపార్టెంట్ అందుకే మీరు గమనించండి ద ఆర్ ద వైటల్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ అంటారు అంటే చాలా ముఖ్యమైనవి ఎందుకంటే లైఫ్ ను మించిన ముఖ్యమైన లేవు కదా అలాగే ద దిస్ ఇస్ ద వైటల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంటే ఇందులో అతి ముఖ్యమైన అతి కీలకమైన ఎందుకంటే లైఫ్ అన్నిటికన్నా కీలకమైంది కనుక లైఫ్ లాంటి పార్ట్ ఇది ది వైటాలిటీ వైటల్ నుంచి వైటాలిటీ వచ్చింది అంటే చాలా కీలకమైంది అంటే చాలా శక్తినిచ్చేది అని ఇలా మనకు వైటల్ విటమిన్ చెప్పాను అలాగే వివ్ అంటే టు లివ్ అని ఇడ్ ఐడి ఇప్పుడు మీకు వివిడ్ లో వివ్ అంటే లైఫ్ ఐడి అంటే హ్యావింగ్ ఎ సర్టన్ క్వాలిటీ అంటే ఈ గుణం కలిగినది అని సో వివిడ్ అంటే లైఫ్ అనే గుణం కలిగింది అందుకే ఇట్ ఇస్ అ వివిడ్ డిస్క్రిప్షన్ అంటాం అంటే చాలా జీవం ఉట్టిపడేలా వివరించాడు అని ఇట్ ఇస్ అన్ వివిడ్ ప్లే ప్లా అంటాం అంటే చాలా జీవాన్ ఉట్టిపడేలాంటి కళ అది అని సో వివ్ అనేది లైఫ్ అనే మనకు ఇదివరకే తెలుసు గనక డ్ అంటే హావింగ్ ఎ సర్టన్ క్వాలిటీ ఈ గుణం కలిగింది దాన్ని మనం వివిడ్ అంటాం సో మీకు కోవిడ్ అనేది ఉంది కరోనా వైరస్ డిసీజ్ అని అంటున్నారు దాని ఇంకో కరోనా వైరస్ డిసీజ్ కన్నా మనకి ఇడ్ అని గుర్తుంటే అది కూడా ఈ కరోనా వైరస్ కలిగిన లక్ష అనే లక్షణం కలిగింది అని కూడా మనం గుర్తుంచుకోవచ్చు కోవిడ్ నైన్టీన్ లాగా అంటే నైన్టీన్ అంటే టూ థౌసండ్ నైన్టీన్లో లో వచ్చింది కనుక సో వి లైఫ్ ఐడి అంటే హ్యావింగ్ ఎ సర్టన్ క్వాలిటీ ఈ లక్షణం కలిగినది అలాగే మీకు వివేషియస్ ఏషియస్ అంటే అబౌండింగ్ చాలా ఉన్న విషయాన్ని ఉంటే దాన్ని ఏషియస్ అంటాం సో వివ్ అనేది లైఫ్ ఏషియస్ అంటే చాలా ఉన్నది అంటే వివేషియస్ అంటే చాలా లైఫ్ ఉన్నది అంటే లైవ్లీ సో వి హ్యాడ్ వివేషియస్ కన్వర్జేషన్ ద వి హ్యాడ్ వివేషియస్ కన్వర్జేషన్ అంటే చాలా లైవ్లీగా మేము కన్వర్జేషన్ జరుపుకున్నాము అని సో ఇలా ఒక మీకు రివైవ్ రీ అంటే అగైన్ వైవ్ అంటే వి వంట లైఫ్ రివైవ్ అంటే మళ్ళీ దానికి జీవి జీవాన్ని పోయడము సో ఐ రివైవ్డ్ మై మెంబర్షిప్ ఆఫ్ లైబ్రరీ ఐ రివైవ్డ్ మై అడ్మిషన్ అంటే నా అడ్మిషన్ ఒకసారి క్లోజ్ అయితే దానికి మళ్ళీ నేను ప్రాణం పోసాను అని సో దిస్ రివైవ్డ్ ద ఓల్డ్ డిస్కాషన్ అంటే ఈ చర్చ ముగిసిన చర్చను మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది ద బిల్ విచ్ వాజ్ లాస్ట్ హాస్ బిన్ రివైవ్డ్ అంటే ఒక శాసనసభలో బిల్లు క్లోజ్ అయిపోయిన దాన్ని మళ్ళీ దానికి ప్రాణం పోసారు అంటే వి వంట లైఫ్ రీ అంటే అగెయిన్ సో రివైవ్ అంటే లైఫ్ను మళ్లీ పోయడము సో అందువల్ల ఇవాళ మీకు చాలా సింపుల్గా విటమిన్ వైటల్ రివైవ్ వివిట్ వివేషియస్ సో ఇన్ని పదాలు మనకు చాలా సింపుల్ గా వచ్చింది దాని నుంచే వివిఫై అని ఇలా రకరకాల పదాలు వస్తాయి సో మనకు ఒక పదం తెలుసుకుంటే అనేక పదాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను సాల్ ఎస్ఏఎల్ సాల్ అని ఉంటుంది లాటిన్లో సాల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది సాల్ అంటే మీకు ఒక పేమెంట్కి సంబంధించింది సాల్ రెఫర్స్ టు సాలరీ మీకు శాలరీలో సాల్ ఉంటుంది సలైనిటీలో సాల్ అని ఉంటుంది అలాగే మీకు సలాడ్లో సాల్ ఉంటుంది సో ఈ మూడు డిఫరెంట్ పదాలు సాలరీ సలైనిటీ సలాడ్ ఈ మూడింటి సంబంధం లేదు ఒక పదానికి ఒక పదానికి కానీ ఈ మూడింటిలో మీకు కామన్గా ఉన్నది ఏంటి సాల్ట్ సలైనిటీ సలాడ్ ఈ మూడిట్లో కామన్గా ఉన్నది సాల్ ఎస్ఏఎల్ లాటిన్లో సాల్ అంటే సాల్ట్ మరి సాల్ట్కు వీటికి సంబంధం ఏంటి అంటే గా పాత కాలంలో రోమన్ సోల్జర్స్కు తమ సొంతగా సాల్ట్ కొనుక్కునటానికి ప్రత్యేకమైన ఎలోయన్స్ ఇచ్చేవాళ్ళు అందుకే సాల్ట్ అనేది ఎలయెన్స్గా మారింది అందువల్ల సాల్ట్ అనే దాంట్లోకి వెళ్ళి సాల్ వచ్చి శాలరీ అంటే ఎలోయన్స్గా మారింది సాలరీస్ అంటే దాని ప్లూరల్ సాలరీడ్ అంటే వేతన జీవులు సాలరీ పీపుల్ అంటే వేతన జీవులు అని అర్థం మనకు ఈ సాల్ అనే పదం ఎలోయన్స్ కనుకనే ఈజ్ నాట్ వర్త్ ఇస్ సాల్ట్ అంటారు ఈజ్ నాట్ వర్త్ ఇస్ సాల్ట్ అంటే అర్థం ఏంటి అతను ఈ ఈజ్ నాట్ వర్త్ ఇస్ పే అన్నట్టు అంటే ఇచ్చే జీతానికి యోగ్యుడు కాదు అని సో ఈజ్ నాట్ వర్త్ ఇస్ సాల్ట్ అని ఎందుకంటారు అంటే ఈ ఇతను ఇచ్చేదానికి యోగ్యత లేదు అని అంటే ఎందుకు సో అల్టిమేట్లీ సాల్ అనేది పేమెంట్కి సంబంధించింది కనుక ఈజ్ నాట్ వర్త్ ఇస్ పే అనటానికి ఈజ్ నాట్ వర్త్ ఇస్ సాల్ట్ అనే ఈడియం కూడా వచ్చింది అందువల్ల మనము ఒక పదాన్ని నేర్చుకోవటానికి చాలా సులభమైనటువంటి పద్ధతులు ఉంటాయి ఇలా చాలా పదాలు మనం సులభంగా బిల్డింగ్ బ్లాక్స్ అంటే నేను ఆరిజిన్స్ నుంచి నేర్చుకోవడం ఎలా అని అంతకు ముందు వీడియోలో చెప్పాను సినిస్టర్ అంటే ఎట్లా డెక్స్ట్రస్ అంటే ఆంబిడెక్స్ట్రస్ అంటే ఇన్సామ్నియా సమ్నాంబులిజం ఇలాంటి తో వర్డ్స్ నేర్చుకోవడం చాలా చెప్పాను కానీ ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ తో వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి అనేది చెప్పాను ఇలా అనేక బిల్డింగ్ బ్లాక్స్ కనుక మనం నేర్చుకోగలిగితే వాటికి రిలేటెడ్ గా ఉన్న పదాలను మనం చాలా సులభంగా నేర్చుకోవచ్చు